அருணாச்சலம். ஓம் அருணாச்சலேஸ்வராய நமஹ. அருணாச்சலம் வெள்ளாலி అనుకోగానే వెళ్ళలేమట. ఆ మహాశివుడు రప్పించుకుంటేనే వెళ్ళగలం అని భక్తుల నమ్మకం. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చాలాసార్లు వినే ఉంటాం. అందుకేనేమో ఆ శివుడి ఆజ్ఞ ప్రకారమే అరుణాచలం దర్శించుకోగలం. అలానే అరుణాచలం వెళ్ళక ముందు జీవితం ఒకలాగా, అరుణాచలం వెళ్ళిన తర్వాత జీవితం ఒకలాగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఒక గీత గీసినట్లుగా జీవితం సాఫీగా సాగిపోతూ సుఖ సంతోషాలతో ఉంటుందని అరుణాచలం దర్శించుకున్న భక్తుల అనుభవం. అయితే ఈ ఆలయం ఎక్కడ ఉంది, దాని విశిష్టత, ఇవన్నీ తెలుసుకుందాం. ఇంత అద్భుతమైన ఆలయం విల్లుపురం కాట్పాడి రైల్ మార్గంలో చెన్నైకి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరుణాచలేశ్వర ఆలయ పురాణం. ఒకసారి సృష్టికర్త బ్రహ్మ మరియు రక్షకుడు విష్ణువు మధ్య వాగ్వాదం జరిగింది. వారిలో ఎవరు గొప్ప అని నిర్ధారించుకోవడానికి వారు శివుడిని న్యాయమూర్తిగా ఉండమని అభ్యర్థించారు. శివుడు జ్యోతి రూపంలో, అంటే స్వర్గం మరియు భూమిని తాకే అగ్ని స్తంభ రూపంలో కనిపించాడు. తన కిరీటం మరియు తన పాదాలను ఎవరు మొదట కనుగొంటారో వారు గొప్పవారని వారికి చెప్పారు. బ్రహ్మ హంసరూపాన్ని ధరించి పైకి ఎగిరిపోయారు. విష్ణువు వరాహ అవతారం తీసుకుని భూమిని త్రవ్వడానికి వెళ్లారు. వరాహ రూపం లింగం చివరను కనుగొనలేక తన ఓటమిని అంగీకరించారు విష్ణువు. బ్రహ్మ ఎగురుతూ పైకి వెళ్లారు. అతను కూడా లింగం పైకి చేరలేకపోయారు. అతను అలసిపోయి ఆందోళన చెందాడు. కాని ఓటమిని అంగీకరించే స్థితిలో లేరు. కేతకీ పువ్వు కిందకి ప్రవహించడం చూసి ఆ పువ్వును బ్రహ్మ లింగం ఇంకా ఎంత దూరం ఉంది అని అడిగారు. 40,000 సంవత్సరాలుగా కిందికి ప్రవహిస్తూనే ఉన్నాను, కాని నాకు తెలియలేదు అని చెప్పింది ఆ పువ్వు. బ్రహ్మ చాలా అలసిపోయినందున తనకు తప్పుడు సాక్షిగా ఉండమని పువ్వుతో కుట్రపన్నాడు. అయితే మార్గమధ్యంలో ఆవును కూడా సాక్షిగా రమ్మని కోరాడు. తాను లింగం పైభాగాన్ని చూశానని, అందుకు నిదర్శనంగా పుష్పాన్ని అందించానని చెప్పారు. శివుడు కోపోద్రిక్తుడై బ్రహ్మ యొక్క తలను నరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో అతనికి పూజను నిషేధించారు. అతను పువ్వును కూడా శపించారు. శివుడిని పూజించటానికి ఎప్పటికీ ఉపయోగించబడని పుష్పం కేతకి, అంటే మొగలి పువ్వు. మొగలి పువ్వుతో పాటు వచ్చిన ఆవు కూడా సాక్ష్యము రెండు విధాలుగా చెప్పింది. తలతోటి లింగం పైభాగాన్ని చూశానని, తోకతోటి లింగం పైభాగాన్ని చూడలేదని చెప్పింది. కనుకనే ఆవుకి మనం తలభాగంలో పూజ చేయం, ఆవు తోకకు మాత్రమే పూజ చేస్తారు. వారి అహంకారాన్ని పోగొట్టడానికి లింగం నిలిచిన ప్రదేశమే తిరువణ్ణామలై అని ప్రసిద్ధి చెందింది. అదే అరుణాచలం. ఆలయ చరిత్ర. ఈ ఆలయ పట్టణం వివిధ కాలాలలో వివిధ రాజవంశాల పాలనలో ఉంది. ప్రధాన పాలకులు చోళులు, హొయసలులు, సంగమ, సాళువ, తుళువ మరియు విజయనగర చాలామంది పాలకులు ఆలయానికి భూమి, నగదు, ఆవులు మరియు వివిధ వస్తువులను బహుమానంగా ఇచ్చారు. ఆలయ శాసనాలు ఈ రాజవంశాలు సాధించిన అనేక విజయాలను గుర్తు చేస్తూ ఉంటాయి. 17వ శతాబ్దంలో ఈ ఆలయం మొఘల్ పాలనలో కర్ణాటక నవాబ్ అధీనంలోకి వచ్చింది. కొద్ది కాలం పాటు ఇది టిప్పు సుల్తాన్ పాలనలో ఉంది. తరువాత ఇది ఫ్రెంచ్ అధీనంలోకి వచ్చింది. మరికొన్ని సంవత్సరాల తరువాత ఇది బ్రిటిష్ చే నియంత్రింపబడింది. ఆలయ విశేషాలు. ఇది అరుణాచల కొండ నేపథ్యంలో ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. మన పూర్వీకుల గొప్ప నైపుణ్యాన్ని చాటి చెప్పే వివిధ నిర్మాణాలు ఈ ఆలయంలో ఉన్నాయి. తమిళనాడులో ఆలయాలు అతి విశాలంగా అద్భుత శిల్ప సంపదతో అలరారుతుంటాయి. దీనికి కారణం ఇక్కడ రాజుల, ముఖ్యంగా అనేక ఆలయాల నిర్మాణానికి కారకులైన చోళరాజుల శ్రద్ధ, భక్తులే. తిరువణామలైలోని అన్నమలయ్యార్ ఆలయం, అంటే శివుడి ఆలయం, 24 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. 4 వైపులా 4 ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు
శిల్ప నిర్మాణ శాస్త్రపరంగా అపురూపమైనది. ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వసారాలు, ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి. ఈ గోపురాలలో తూర్పు వైపున ఉన్నదాన్ని రాజగోపురం అంటారు. ఇదే ప్రధాన ద్వారము. నేలమట్టం మీద నుండి 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల పొడవు కలిగిన దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి. ఇక్కడ తంజావూర్ బృహదీశ్వరాలయానికన్నా ఎత్తైన గోపురం నిర్మించాలని, దానికన్నా 1 అడుగు ఎత్తుగా అంటే 217 అడుగులు ఎత్తైన గోపురాన్ని నిర్మించారు. బయటి ప్రాకారానికి ఉన్న మిగతా 3 గోపురాలను అమ్మణి అమ్మాళ్ గోపురం, తిరుమంజరం గోపురం, పేయి గోపురం అంటారు. ఇవి 171, 157, 144 అడుగుల ఎత్తులో ఉంటాయి. 70 అడుగుల ఎత్తులో ఉన్న మిగిలిన గోపురాలు లోపల ప్రాకారాలకు ఉన్నాయి. 1000 స్తంభాల మండపం. ఈ మండపం విజయనగర సామ్రాజ్యంలోని శ్రీకృష్ణదేవరాయల పాలనలో నిర్మింపబడింది. మండపానికి 1000 స్తంభాలు ఉంటాయి. రాజగోపురం గుండా ప్రవేశించగానే కుడివైపున ఉంటుంది ఈ మంటపం. స్తంభాలు వివిధ దేవతా శిల్పాలతో అలంకరింపబడి ఉంటాయి. ఈ మండపం తిరుమంజనం సమయంలో ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. అనగా ఆద్రా నక్షత్రంలో చేసే మూల విరాట్ యొక్క అభిషేకం. శ్రీ అరుణాచలేశ్వరుని ఆరాధించడానికి వేలాది మంది భక్తులు ఈ రోజున ఇక్కడ కూర్చుంటారు. అనగా ఆద్రా నక్షత్రంలో చేసే భగవంతుడి యొక్క అభిషేకం. శ్రీ అరుణాచలేశ్వరుని ఆరాధించడానికి వేలాది మంది భక్తులు ఈ రోజున ఇక్కడ కూర్చుంటారు. శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండమీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఉత్సవం 3000 సంవత్సరాల కన్నా ముందు నుంచే జరుగుతోందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తోంది. ఈ ఉత్సవం తమిళుల కార్తీక మాసంలో అంటే సుమారు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15వ తేదీ మధ్యలో 10 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై భరణ నక్షత్రం రోజున ముగుస్తుంది. 10వ రోజు తెల్లవారుజామున గర్భగుడిలో భరణి దీపం వెలిగిస్తారు. అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది. ఈ దీపం కోసం 10 అడుగుల ఎత్తు, 5 అడుగుల చుట్టుకొలతలు గల పెద్ద లోహ పాత్రలో 1000 కిలోల స్వచ్ఛమైన నీతిని పోసి 350 మీటర్లు పొడవైన ప్రత్యేక వస్త్రంతో తయారు చేయబడిన వత్తి వేసి వెలిగిస్తారు. ఈ జ్యోతి 7 అడుగుల ఎత్తు ఎగసి ఆ ఉజ్వల కాంతి చుట్టుప్రక్కల 35 కిలోమీటర్ల వరకు కనబడుతుంది. గిరి ప్రదక్షిణ. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో విశేషంగా అర్ధనారీశ్వర స్వరూపుడైన ఆ అరుణాచలేశ్వరుడికి ప్రదక్షిణ చేస్తే శివపార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు. ఇరుపక్కల ఎత్తైన వృక్షాలతో సుందరంగా ఉంటుంది. దోవలు అష్టదిక్పాలకుల పేర్లతో 8 శివాలయాలు, దుర్గాదేవి, ఆంజనేయస్వామి, ఆది అన్నామలై వగైరా అనేక ఆలయాలేగాక సుప్రసిద్ధ రమణ మహర్షి, శేషాద్రి మహర్షి వంటి వార్ల ఆశ్రమాలు కూడా దర్శనీయాలు. ఆది అన్నమలైలో శివలింగ ప్రతిష్ట బ్రహ్మదేవుడు చేశాడంటారు. ఇక్కడ అమ్మవారు అన్నములై అమ్మాళ్. ఇది కూడా పెద్ద ఆలయం. ఏ నెలలోనైనా పౌర్ణమి నాడు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువ. రాత్రిగల పౌర్ణమి రోజు సాయంత్రం చల్లబడ్డాక విశాలమైన గిరి ప్రదక్షిణ మార్గంలో వాహనాలకి ప్రవేశం లేదు. అంత విశాలమైన మార్గంలో కూడా మనిషికి మనిషి తగలకుండా వెళ్లడమంటే అతిశయోక్తి కాదు. భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారంటే పాదరక్షలు వేసుకోరు, రోడ్డుకి ఎడమవైపే నడుస్తారు. ఇప్పటికీ అనేక మంది సిద్ధ పురుషులు, యోగి పుంగవులు
అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని, రోడ్డుకి కుడివైపున వెళితే వారికి అడ్డు అవుతామని వారి నమ్మకం. ఎన్నో అద్భుతమైన విశేషాలు గల ఈ ఆలయాన్ని దర్శించిన వారందరూ తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.